ఎలాంటి బిల్లులు లేకుండా ట్యాక్స్లు చెల్లించకుండా అక్రమంగా ఐఫోన్లు విక్రయించిదని అనంతపురం 101 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కోటి రూపాయలకు పైగా విలువ చేసే 64 ఐఫోన్లతో కలిపి మొత్తం 203 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నాగేంద్రుడు వివరాలను వెల్లడించారు. అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ తక్కువ ధరతో విదేశాల నుండి చెన్నైకి తెప్పించుకొని అక్కడి నుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐఫోన్లు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అనంతపురం 101 పోలీసులు అక్రమంగా ఐఫోన్లు విక్రయిస్తున్న బుక్కరే సముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డితో పాటు విజయవాడకు చెందిన చిరంజీవి రాజేష్లను అరెస్ట్ చేసి కోటి రూపాయలకు పైగా విలువ చేసే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని సెల్ ఫోన్ దుకాణంలో విలువైన ఐఫోన్లను ఇస్తున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారించగా అసలు విషయాలు వెలువడ్డాయి. తీగలాగితే డొంక కదిలినట్లు విదేశాల నుండి ఎలాంటి బిల్లులు లేకుండా చెన్నైలోని బార్మా బజార్కు చెందిన సీతల్ అబ్దుల్ సుల్తాన్ అక్రమ మార్గంలో ఐఫోన్లను తెప్పిస్తున్నట్లు వెల్లడైందన్నారు. చెన్నై నుండి చిరంజీవి రాజేష్ తెప్పించుకుని అక్కడి నుండి అనంతపురంలో ఉన్న ఆదినారాయణ రెడ్డికి అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అనంతపురంలోనే కాకుండా వైజాగ్, కాకినాడ, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, తెనాలి తదితర ప్రాంతాల్లో దుకాణాల్లో అక్రమంగా తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. వీటితో పాటు ప్రజలు పోగొట్టుకున్న చోరీలకు గురైన ఫోన్లలో 175 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఇదివరకే 238 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. మొత్తం సంఖ్య 413కి చేరిందన్నారు. ఫోన్ చోరీకి గురైన మిస్ అయిన వెంటనే జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9440792812కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. ఇక్కడ ఐఫోన్స్ గురించి సమాచారం మీకు ముఖ్యంగా తెలియజేస్తున్నాము. ఇందులో ఇద్దరిని అరెస్ట్ చేసినాము. కోటికి పైగా విలువైన 64 సెల్ ఫోన్లతో కలిపి 203 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాము. విదేశాల నుండి చెన్నైకి తెప్పించి వీళ్ళు విదేశాల్లో నుండి వితౌట్ బిల్స్ దాని నుండి చెన్నైకి తెప్పించి చెన్నై దగ్గర నుండి మన ఆంధ్ర వివిధ ప్రాంతాలకు పెద్ద పెద్ద నగరాలకు వీళ్ళు సప్లై చేస్తున్నారు. ఎలాంటి బిల్స్ కానీ ఏం లేకుండా మన ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలాంటి మూట మనకు ఒక రాబడిన సమాచారం మీద తీసుకొని ఒక దగ్గర రెడ్ హ్యాండెడ్గా ఫోన్స్ ట్యాప్ చేసుకొని ఆ సెల్ ఫోన్ ద్వారా అతను ఇచ్చిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ మేరకు ఎక్కడెక్కడ ఉన్న ఫోన్లన్నీ స్వాధీనం చేసుకున్నాం. ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా ఉన్నాయి. ఎక్కడ మన చెన్నై అక్కడ సైడ్ ఉన్న ఫోన్లను కూడా చేస్తున్నారు. అక్కడ వాళ్ళు లేకుండా మనకు ఇప్పుడు ఇక్కడ వరకు ఉన్న సమాచారం మేరకు ఇక్కడ చేసేసినాము. ఇది అదే ఇంక ఈ సెల్ ఫోన్ గురించి వీళ్ళు అక్రమంగా వీళ్ళు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళని కదిలిస్తే విదేశాల నుండి ఎలాంటి బిల్లు ట్యాక్స్లు లేకుండా చెన్నైలోని బర్మా బజార్కు చెందిన సీతల అబ్దుల్ సుల్తాన్ అక్రమ మార్గంలో ఐఫోన్లను తెస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. విదేశాల నుండి ఐఫోన్లు చెన్నైకి వస్తాయి. ఫస్ట్ చెన్నై వాళ్ళ నుండి చిరంజీవి రాజేష్ తెప్పించుకొని అతని నుండి అనంతపురంలో ఉన్న ఆదినారాయణ రెడ్డికి అక్రమంగా సరఫరా చేస్తున్నారు. అనంతపురంలోనే కాకుండా వైజాగ్, కాకినాడ, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం, భీమవరం, తెనాలి తదితర ప్రాంతాల్లో కూడా ఈ సెల్ ఫోన్ దుకాణాల్లో పెట్టి వీళ్ళు ఐఫోన్లు మామూలు వితౌట్ బిల్స్ అమ్మేస్తున్నారు. వీటితో పాటు ప్రజలు పోగొట్టుకున్న అంటే ఆడ వరకు సెల్ ఐఫోన్లకు సంబంధించి ఇప్పుడు మేము ఇక్కడ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా మనకు సెల్ ఫోన్కు మా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్తే వాళ్ళ యొక్క ఫోన్లను మన ఐఎంఈ నంబర్లు వాళ్ళు పెట్టేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఫోన్లు యూజ్ చేస్తున్నారో మళ్ళా అంటే వీళ్ళు ఐఎం ఫోన్ నెంబర్ పెడితేనే వాళ్ళు ఎక్కడన్నా ఫోన్లు యూజ్ చేస్తే మళ్ళీ వేరే నెంబర్ వేసుకుని సిమ్ నెంబర్ అయితే వెంటనే పోయినా ఉంది, సిమ్ నెంబర్ ఉండదు, ఆ సిమ్ నెంబర్ తీసేసి వేరే సిమ్ వేసుకొని ఐఎంఐ నెంబర్ యాక్టివై అయితేనే మనకు కాల్ వస్తుంది. ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుండి మనం ఫోన్లు తెప్పించేసి ఎవరు పోగొట్టుకున్నారో వాళ్ళకి మన దగ్గర వచ్చిన వాటిని తీసేసి వాళ్ళందరికీ మేము ఫోన్లు ఇప్పుడు సప్లై చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 413 ఫోన్లు మనకు వచ్చినాయి. ఇప్పుడు ఈ దాంట్లో 238 ఫోన్లు డిస్పర్స్ చేసినాం, అంటే కన్సల్ట్ వాళ్ళకు అందజేసినాం. ఇప్పుడు ఒక 175 ఫోన్లు ఉన్నాయి. ఈ 175 సెల్ ఫోన్లు కూడా మేము రిటర్న్ అందరికీ ఇప్పుడు వచ్చినారు. విక్టిమ్ అంటే వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి అందరికీ సప్లై చేస్తున్నాము. ఇదంతా ఈ కార్యక్రమం మన ఎస్పీ గారు స్వతహాగా ఆయన చేస్తున్న గొప్ప కార్యం ఇది. దీనిపైన మేము అన్నీ చూసేసి సెల్ ఫోన్స్ అందరికీ విక్టిమ్ ఎక్కడ మన ఒక అనంతపురం జిల్లానే కాదు
మిగతా మన జిల్లాలు 4 జిల్లాల నుండి కూడా ఫోన్లు వస్తుంటాయి సార్ మా ఫోన్ నెంబర్ పోయిందంటే వాళ్ళు ఐఎంఐ నెంబర్ తీసుకొని మేము ఫోన్ పెట్టేసి వాళ్ళకి కనెక్ట్ చేసి ఇచ్చేస్తాం అమ్మడు ఫోన్ నెంబర్లు బిల్స్ లేకుండా అమ్ముకున్నారంటే ఇప్పుడు మేము అది కూడా మేము మళ్ళీ ఫర్దర్గా అదే చేస్తాం ఇప్పుడు మాకు ఫోన్ నెంబర్లు వస్తున్నాయి ఫోన్స్ వస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తారు మాకు మేము ఫోన్ చేసినాయి బాబు నువ్వు వాడుతున్న ఫోన్ నెంబర్ దొంగ ఫోన్ నెంబర్ అని చెప్పేస్తేనే మాకు వాళ్ళు ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కో లేకుంటే మాకు కొరియర్ చేసేస్తున్నారు మా అడ్రస్కు కొరియర్ చేస్తున్నారు వాడు ఎక్కడ కొన్నాడు ఏంటి అనేది వాళ్ళు కొంచెం ఆరా తీస్తున్నాం ఐవీన్ వచ్చినారంటే కన్సర్న్ షాపుల మీద కూడా మేము దాడి చేసి కన్సర్న్ వాళ్ళపైన కూడా చర్య తీసుకున్నాం